నమస్తే, నా పేరు కిరణ్. మా ఎస్జీఎస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ నగరంలో భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపుతాం. జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హెచ్చరిక. ఎన్ఏడీఓ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ ఇంట్లో గాంజాయి స్వాధీనం. కేసు నమోదు చేశామన్న ఎయిర్పోర్టు సీఐ మురళి. రైతులు నిరుద్యోగులకు చేయూతనిచ్చే విధంగా బ్యాంకులు ప్రణాళిక ఉండాలి. మేధోమదన సదస్సులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం. విద్యార్థి సమస్యలపై గడమెత్తిన సంఘాలు. చలో కలెక్టరేట్ పేరుతో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా. విశాఖలో గత 3 నెలలుగా జరిగిన భూ కబ్జాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇప్పటికే ఒక విశాఖ నగరంలోనే 2015 నుంచి ఇప్పటి వరకు 166 భూ కబ్జా కేసులు నమోదయ్యాయి. స్పందనలో కూడా మరో 91 భూ కబ్జా కేసులు రావడం విశేషం. దీనిపై ఉక్కుపాదం మోపేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. విశాఖ జిల్లాలో ఇటీవల జరిగిన జాగ్వర్ టగ్ ఫైర్ ప్రమాదం, భూ కబ్జాలు, తీర ప్రాంత భద్రత, ఈ 3 అంశాలపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. జాగ్వర్ టగ్ ఫైర్ ప్రమాదంలో 4 చనిపోగా మరికొంతమందిని మెరుగైన చికిత్స కోసం ముంబై పంపించారు. వీరి కుటుంబాలకు సరాసరిన 22 నుంచి 25 లక్షల వరకు నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కలెక్టర్ వినయ్ చంద్రు తెలిపారు. ఇక భూ కబ్జా కేసులపై కూడా సిపి ఆర్కే మీనా ప్రత్యేక దృష్టి సారించారు. సుమారు 166 భూ కబ్జా కేసులు విశాఖ నగరంలోనే రావడం వల్ల వాటిపై చర్యలు తీసుకుంటున్నట్లు సిపి ఆర్కే మీనా తెలిపారు. ఈ విశాఖపట్నంలో పరిశ్రమలు, వాటి భద్రత మీద. రెండోది, గత 5 సంవత్సరాల్లో చాలా భూ కబ్జాలు జరిగినాయి, మనందరూ తెలిసిన విషయం అది. మళ్ళీ ఎలాంటి జరగకుండా మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఒకటి రెవెన్యూ, పోలీసు, జీవీఎంసీ, అలాగే ఎలక్ట్రిసిటీ, ఈ 4 డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ చేసుకుని ఎక్కడెక్కడ మళ్ళీ ఎలాంటి తప్పులు జరగకుండా చర్య తీసుకోవాలని కోరడం జరిగింది అధికారులు. ఇటీవల జరిగినటువంటి టగ్ ఫైర్ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మనందరికీ తెలిసి ఇప్పటికే 4 మనకి దురదృష్టవశాత్ దాంట్లో చనిపోవటం జరిగింది. ఒక 1-2 ఆ రోజే చనిపోయారు. మిగతా 2 కూడా నిన్న మొన్నట్లు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా చనిపోవటం జరిగింది. మంత్రి గారి చొరవతోటి బ్యాలెన్స్ ఉన్న పేషెంట్స్ని కూడా మనం ఎయిర్ అంబులెన్స్ ద్వారా బాంబేకి బెటర్ ట్రీట్మెంట్కి పంపించడం జరిగింది. ఈ 4 కూడా ఇమీడియట్గా 10 లాక్స్ కాంపెన్సేషన్ కాంట్రాక్ట్ ఏజెన్సీ ఎవరైతే కంపెనీ ఉన్నారో వాళ్ళ ద్వారా ఇప్పించడం జరగడమే కాకుండా వాళ్ళకు ఉన్నటువంటి P&I అనే ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా అనదర్ 12-15 లాక్స్ కూడా ప్రతి ఫ్యామిలీకి, అంటే క్యుములేటివ్గా 22-25 లాక్స్ ప్రతి కుటుంబానికి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. బ్యాలెన్స్ ఇప్పుడు ఇచ్చిన 10 లాక్స్ కాకుండా బ్యాలెన్స్ 12-15 లాక్స్ కూడా దే విల్ బీ గివింగ్ ఇన్ అనదర్ 10-15 డేస్. ల్యాండ్ గ్రాబింగ్ దట్ సిన్స్ 2015 నుంచి ఇప్పటి వరకు టోటల్ 166 కేసెస్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్ టిల్ టుడే. అండ్ లాస్ట్ 7 స్పందనలో వి గోట్ 91 పిటిషన్స్ రిగార్డింగ్ ల్యాండ్ గ్రాబింగ్. ఇన్ దట్ 16 న్యూ కేసెస్ హ్యావ్ బీన్ రిజిస్టర్డ్. కొన్ని పిటిషన్స్లో పాత కేసెస్ మీద ఇవాళ సాటిస్ఫై లేదా యాక్షన్ తోటి దాని మీద వీఆర్ అగైన్ రివ్యూయింగ్. అండ్ ఇన్ దట్ మ్యాటర్ వీఆర్ వెరీ ఫర్మ్. అండ్ దోజ్ ఫెలో హు ఆర్ ఇన్వాల్వ్డ్ వీ విల్ టేక్ సీరియస్ యాక్షన్. అండ్ దోజ్ పర్సన్స్ హు ఆర్ రిపీటెడ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ సచ్ టైప్ ఆఫ్ ల్యాండ్ గ్రాబింగ్ కేసెస్ వీ విల్ గో ఫర్ PDX అండ్ ఎనీ సివియర్ యాక్షన్. వాట్ ఎవర్ యాక్షన్స్ ఆర్ దేర్ వీఆర్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీవన్. అయితే 3 ఘటనలపై కమిటీలు నియమించారు. నివేదికలు రాగానే చర్యలు తీసుకోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధపడుతుందని మంత్రి ముత్తంశెట్టి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎమ్మెవీ సత్యనారాయణ, VMRDA చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్, ఎమ్మెల్యేలు అదీప్ రాజు, తిప్పల నాగిరెడ్డి, నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఒక ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ ఇంట్లో 108 కేజీల గాంజాని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎయిర్పోర్టు సీఐ మురళి మీడియాకు వెల్లడించారు. ఎన్ఐడి బుచ్చరాజు పాలెం రెడ్డి వీధిలో వడ్డాది మాడుగులకు చెందిన ఓ ప్రైవేట్ వ్యక్తి మెడికల్ ప్రాక్టీషనర్ గా పనిచేస్తున్నాడు. ఈ ఆర్ఎంపీ డాక్టర్ కొంతకాలంగా పాడేరులోనే ఉన్న పరిచయాలతో ఏజెన్సీ నుంచి గంజాయిని ఎన్ఐడిలోని తన నివాసానికి రప్పించుకుంటున్నాడని పోలీసులు తెలిపారు. ఇక్కడ నుంచి ఇతర ప్రదేశాలకు చేరవేస్తుంటాడని అన్నారు. సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్, ఎయిర్పోర్టు స్టేషన్ పోలీసులు నిందితుడిని పట్టుకుని అరెస్టు చేశారు. ఆయన ఇంట్లో
108 కేజీల ఒక గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ మురళి తెలిపారు. స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఎన్ఏడి కొత్తరాడి దగ్గర ఉన్న పుచ్చిరాజుపాలెం దగ్గర బస్టాప్ పక్కన ఒక వ్యక్తి వడాది మాడుగుల నివాసి అతను ఈ మధ్యకాలంలోనే ఎన్ఏడి కొత్తరాడి దగ్గర ఉంటున్నాడు. ఆ వ్యక్తి ఏమో గంజాయి ట్రాన్స్పోర్ట్ చేస్తూ టాస్క్ ఫోర్స్ పోలీస్ వారికి ఎయిర్పోర్ట్ జోన్ పోలీస్ వారికి కంబైన్డ్గా రైడ్ చేస్తే దొరికాడు. ఆయన దగ్గర సుమారు 54 ప్యాకెట్స్ ఈచ్ కంటైనింగ్ 2 కేజీస్ వేయింగ్ దొరుకున్నాయి. వాటన్నిటి కూడా ఆల్ టుగెదర్ 108 కేజీస్ గంజా కింద మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దాన్ని ప్రొసీజరల్గా తహసీల్దార్ గారి పెట్టి కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్. ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో భారతదేశంలో ఇటువంటి ఆర్థిక మాంద్యం రాకుండా భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బ్యాంకర్స్తో చర్చలు జరిపి ఎకనామిక్ పెంచే విధంగా చర్యలు చేపట్టాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్లో కూడా బ్యాంకర్స్తో 2 రోజుల పాటు మేధోమథన సదస్సును నిర్వహించారు. ప్రపంచ దేశాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ ఆర్థిక మాంద్యం కారణంగా ఒడిదుడుకులు ఎదురవుతూనే ఉన్నాయి. భారతదేశంలో కూడా ఇటువంటి పరిస్థితి రాకుండా రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చర్యలు చేపట్టాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం బ్యాంకు అధికారులతో 2 రోజుల పాటు అమరావతిలో మేధోమథన సదస్సును నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో బ్యాంకర్లకు ఇచ్చే రాయితీలు, రైతులు, నిరుద్యోగులకు చేయూతనిచ్చేందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవాలని సిఎస్ సుబ్రహ్మణ్యం పిలుపునిచ్చారు. 2022 నాటికి బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల మార్పులు చేసే అవకాశం ఉన్నందున అందుకు తగిన ప్రణాళికను ఇప్పటి నుంచే రూపొందించుకోవాలని సూచించారు. బ్యాంకులు రుణాలు అందజేస్తున్నప్పటికీ వాటిని తీర్చలేని పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా ఆందోళనకరమని ఆయన అన్నారు. ఈ పరిస్థితి నుంచి వారిని గట్టెక్కించడం, నిరుద్యోగులకు చేయూతనివ్వడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని సిఎస్ ఆదేశించారు. బ్యాంక్స్ ఏ విధమైన మార్పులు తీసుకురావాలి, ఎలాంటి చర్యలు చేయాలి అన్నదానికి ఒక మేధోమథనంలాగా నిర్వహించుకుంటున్నారు. ఇది ప్రతి జిల్లా నుంచి ప్రారంభమై ఇవాళ రాష్ట్ర స్థాయి సమావేశం ఇక్కడ జరుగుతున్నది. ఇది ఇవాళ రేపు కూడా నిర్వహిస్తారు. మన లీడ్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఎండి గారు వచ్చారు, అలాగే ఇతర పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అందరి యొక్క కంట్రోలింగ్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్క రాష్ట్రం యొక్క ఒక నివేదికలాగా ఈ రాష్ట్రంలో బ్యాంకింగ్ వ్యవస్థ ఇంకా అభివృద్ధి జరగాలంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే ఏ విధంగా చేయాలి, అలాంటి అనేక అంశాల మీద బహుశా వాళ్ళు చర్చలు జరిపిస్తారు. మనం చూస్తున్నాము, మన కళ్ళు ఎదురకుండానే అభివృద్ధి చెందిన తర్వాత చాలా కొన్ని సంస్థలు ఆ నిలబెట్టుకోలేక ఏ విధంగా అవి కొలాప్స్ అయిపోతున్నాయి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఆర్థికంగా అభివృద్ధి అవుతున్నప్పుడు అవి నిలబడే శక్తి కూడా ఎలా ఉండాలన్న దాన్ని కొంత బహుశా ఈ చర్చల్లో కూడా వచ్చే అవకాశం ఉన్నది. అట్ ద స్టేట్ లెవెల్ ఆల్ ద బ్యాంక్స్ ఆర్ బీయింగ్ కాల్డ్, అబౌట్ 18 పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ హ్యావ్ బీన్ కాల్డ్ హియర్ హూ ఆర్ ఆపరేటింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ అగైన్ వీఆర్ హ్యావ్ దమ్ స్టేట్ యావరేజ్ అగెయిన్స్ట్ ద స్టేట్ యావరేజ్ ఈచ్ బ్యాంక్ ఈస్ బీయింగ్ మెషర్డ్ and being asked input their inputs as reasons for their better performance or the constraints that they face in achieving the better performance, and also based on the data that is provided further consultations will be done to see what are the ideas that can be given generated as how we do our banking sector support to the growth of economy. రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల మేనేజర్లు, ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఇక్కడ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. విద్యారంగ సమస్యలపై ఎస్ఎఫ్ఐ నిర్వహించిన చలో కలెక్టరేట్ విజయవంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా విశాఖలో కూడా జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. గత ప్రభుత్వ విధానాలనే జగన్ ప్రభుత్వం అమలు చేస్తుందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ ఎస్ఎఫ్ఐ నిర్వహించిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట చలో కలెక్టరేట్ పేరుతో పెద్ద ఎత్తున విద్యార్థులు తరలివచ్చి మహాధర్నా నిర్వహించారు. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను మంజూరు చేయాలని, సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న వసతి గృహాల్లో మెస్ ఛార్జీలు పెంచాలనే ప్రధానమైన డిమాండ్తో ఈ ఆందోళన చేపట్టారు.
చంద్రబాబు ప్రభుత్వంలాగే జగన్ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు ఎస్ఎఫ్ఐగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు ఎంబర్స్మెంట్స్ విడుదల చేయాలని, అదేవిధంగా సంక్షేమ హాస్టల్కు సొంత భవనాలు, సన్నబయ్యం, మెస్ చార్జీలు పెంచాలని, అదేవిధంగా జూనియర్ కళాశాలలో గతంలో పెట్టిన మధ్యాహ్న భోజన పథకాన్ని పునరావృతం చేయాలని ఎస్ఎఫ్ఐగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ పిలుపునిచ్చింది. అందులో భాగంగానే ఈరోజు విశాఖ నగర కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చలో కలెక్టరేట్లో భాగస్వాములు కావడానికి వచ్చారు. ప్రధాన డిమాండ్స్ ఒకటే, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏవైతే విద్యా వ్యతిరేక విధానాలు అమలు చేసిందో, హాస్టల్స్ రద్దు చేయడం, స్కూల్స్ ని రద్దు చేయడం, మూసివేయడం, ఫీజు రీఎంబర్స్మెంట్స్ ఇవ్వకపోవడం, ఇలాంటివన్నింటినీ కూడా నూతనంగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అదే విధానాలు అమలు చేస్తుంది. నేను చెప్పదలుచుకునేది ఒకటే, విద్యారంగాన్ని మొత్తాన్ని ప్రక్షాళన చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు విధానాలను అనుసరించడం చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని ఈ కలెక్టరేట్ తరఫున మేము డిమాండ్ చేస్తాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో ఉన్న సమస్యలపైన రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ పిలుపునివ్వడం జరిగింది. మన విశాఖపట్నం జిల్లాలో మన సమస్యలు తెలుసుకో చెప్పడానికి కూడా కలెక్టర్ గారు పర్మిషన్ ఇవ్వలేదు. కాబట్టి మహాధర్నా అనేది గాంధీ విగ్రహం దగ్గర చేయడం జరుగుతుంది. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ని రిలీజ్ చేయాలి అని చెప్పి మధ్యాహ్న భోజన పథకాన్ని మళ్ళీ అమలు చేయాలని, సంక్షేమ హాస్టల్లో కాస్మెటిక్ మెస్ ఛార్జీలు పెంచాలి అని చెప్పేసి మహాధర్నా చేయడం జరుగుతుంది. ఏదైతే గవర్నమెంట్ ఉందో అది మధ్యాహ్న భోజన పథకాన్ని రద్దు చేసింది. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలి అంటే విద్యారంగానికి ఎక్కువ బడ్జెట్లో కేటాయించాలి. కేంద్ర బడ్జెట్ చూసుకున్నా, రాష్ట్ర బడ్జెట్ చూసుకున్నా, ఏ బడ్జెట్లోని విద్యారంగంలోని చాలా తక్కువ, లాస్ట్ ఇయర్ కన్నా తక్కువ చేశారు. కాబట్టి గవర్నమెంట్ ఇదంతా పరిశీలించి విద్యార్థుల సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది. లేదంటే మేము ఈ సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటాం. జిందాబాద్. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నాయి. వెంటనే సమస్యలు పరిష్కరించకపోతే మరోసారి ఉద్యమించడానికి సిద్ధపడుతున్నాయి. స్కూల్ నుండి ఇంటికి చేరాల్సిన చిన్నారిని స్కూల్ బస్సు మృత్యు రూపంలో కబళించింది. పాఠశాల నుండి ఇంటికి వెళుతుండగా తాను చదువుతున్న స్కూల్ బస్సే తలపై నుంచి వెళ్లిపోవడంతో బాలిక అక్కడికక్కడే దుర్మరణం చెందింది. ఈ హృదయ విదాకర ఘటన దువ్వాడ సమీపంలోని మంగళపాలెంలో చోటు చేసుకుంది. 57వ వార్డు మంగళపాలెంకు చెందిన ఇరోతి శ్రీనివాస్ భార్య కుమార్తెతో కలిసి ఆ ప్రాంతంలో నివసిస్తున్నాడు. 5 ఏళ్ల కుమార్తె దామిని దువ్వాడ ఏడిఎం స్కూల్లో యూకేజీ చదువుతోంది. బుధవారం పాఠశాలకు వెళ్లి తిరిగి స్కూలు బస్సు ఎక్కి ఇంటికి వస్తోంది. మంగళపాలెం ప్రభుత్వ పాఠశాల ఎదురుగా తన ఇల్లు ఉండడంతో అక్కడి బస్సు దిగింది. రోడ్డు పక్క నుండి ఇంటికి నడుచుకుని వెళుతుండగా తాను దిగిన బస్సే ఢీ కొట్టడంతో చిన్నారి తల చక్రాల కింద పడి నుజ్జునుజ్జైపోయింది. అభం శుభం తెలియని చిన్నారి విగత జీవిగా ఇంటికి చేరడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటన స్థానికంగా విషాదం నింపింది. దువ్వాడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాల్లో నీరు చేరుతోందని రాష్ట్ర నీరుపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మంత్రి హోదాలో తొలిసారిగా తిరుమలకు వచ్చిన ఆయన వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా వెంకటను దర్శించుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం కప్పి ప్రసాదాన్ని అందజేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి రైతాంగం సంతోషంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు మంత్రి అనిల్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. భగవంతు వెంకటేశ్వర ఆశీస్సులతో, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మంత్రులైన తరఫున ఒకసారి భగవంతుని దర్శనం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఆ భగవంతుడు అన్ని ఇచ్చి ధైర్యం మంచి పరిపాలన సాగిస్తూ 2 నెలల నుంచి ముందుకు వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని రకాలుగా అండదండలు ఉండాలి, అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఉండాలని ఆ భగవంతుని ఆశీస్సులు కోరుతూ, అలాగే రాష్ట్రానికి సంబంధించి ఆ భగవంతుని ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పటికీ అన్ని డ్యామ్స్ కూడా నిండుతూ ఉన్నాయి.
ఇంకా కూడా వర్షాలు కూడా పడి పూర్తి రాష్ట్రం అంతా కూడా రైతాంగం అంతా బాగుండే విధంగా కూడా అందరికీ కూడా అన్ని ప్రాంతాలకు నీరు చేరే విధంగా కూడా ఆ భగవంతుడు థర్డ్ పార్టీ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పి రైతాంగానికి రాష్ట్ర ప్రజలకి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ఆశీస్సులు కోరుతూ ఒకటి చెప్పి ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ఇవ్వగా సురేష్ బాబు బాధ్యతలు స్వీకరించారు. తొలుత దుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఆలయ పవిత్రతను మరింత పెంచే విధంగా పనిచేస్తానని అన్నారు. అందరి సమన్వయంతో దసరా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. కింది స్థాయి నుంచి దుర్గ గుడిలో పనిచేసే ఈవో స్థాయికి ఎదిగానని అన్నారు. భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినకుండా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా నేను పనిచేస్తానని ఈ టెంపుల్ని నా సాయశక్తిలా కృషి చేసి అభివృద్ధి పథంలో నడిపిస్తానని మాత్రం మన నేను ఈ టెంపుల్ నుంచి ఎర్లీ 15 ఇయర్స్ అయింది. అయితే ఈ 15 ఇయర్స్లో నేను ఒక 8 టెంపుల్స్లో పనిచేశాను. 8 టెంపుల్స్ జోనల్ ఆఫీసర్ కూడా పనిచేశాను. ఎక్కడ ఏంటి ఏ ఆగమం ఇక్కడ స్మార్ట్ ఆగమం ఉంది అంతే కదా. నేను వైష్ణవ పాంచరాత్ర ఆగమం టెంపుల్స్లో పనిచేశాను, స్మార్ట్ ఆగమం టెంపుల్స్లో పనిచేశాను. ఇప్పుడు స్మార్ట్ ఆగమం టెంపుల్ని ఈవోగా వచ్చాను. మాకున్న అనుభవాన్ని సిబ్బంది అందరినీ ఒక వాళ్ళ యొక్క శక్తియుక్తులను కూడా ఉపయోగించి భక్తులకు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది. పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్ లో ఉన్న బకాయి బిల్లులు తక్షణం మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట చిన్న కాంట్రాక్టర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతేడాది నవంబర్ నుండి పంచాయతీరాజ్ శాఖ ద్వారా మంజూరైన సుమారు 100 కోట్ల రూపాయలు అభివృద్ది పనులు పూర్తి చేశామన్నారు. పనులు పూర్తయి ఏడాది కావస్తున్నప్పటికీ నేటికి బిల్లులు మంజూరు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి పనులు పూర్తి చేస్తే బిల్లులు మంజూరు చేయకపోవడంతో తమ కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఆత్మహత్యలే శరణీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చిన్న కాంట్రాక్టర్లు నీలం శెట్టి శివ, సిహెచ్ గోవింద్, కె అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. కూడా 100 కోట్ల పైన ఉన్నాయమ్మా. ఒక్కొక్కరి 40 లక్షలు 30 లక్షలు 50 లక్షలు అలా చేస్తున్నామమ్మా. అది వడ్డీలు తెచ్చి మీరు చేస్తామమ్మా. మార్చిలో ఇస్తామని చెప్పారమ్మా పేమెంట్లు. మార్చిలో చేసేయండి ఇచ్చేస్తాం, ఎలాగో మీరు అప్పులు చేసి చేయండి చెప్పారండి. ప్రతి ఎస్సీ కానీ కలెక్టర్ అప్పుడు కలెక్టర్ గారు కూడా మంచి ప్రజలిచ్చి ఎస్సీకి ప్రజలు ఎస్సీని డిఈకి ఇచ్చి, ఈజీని డిఈకి ఇచ్చి, డిజీ నుంచి ఏఈకి ఇచ్చి అందరూ మమ్మల్ని ఇబ్బంది పెట్టారమ్మా. టార్చ్ పెట్టేశారు, వర్కులు చేసేయండి మీకు ఈ బిల్లు కూడా ఇచ్చేస్తాం చెప్పారమ్మా. కానీ ఒక్క బిల్లు కూడా రిలీజ్ చేయలేదమ్మా. అందరూ ఇప్పుడు చెప్పుకోకూడదు కానీ భార్య మెడలో పుస్తులు దాటి కూడా పెట్టి చేసుకున్నామమ్మా. ఒక వర్క్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నామమ్మా. ఈరోజు ఊళ్ళోకి వెళ్ళడానికి అంతే లారీ వాడు, ఇసుక లారీ వాడు, పిక్కలారీ వాడు, సిమెంట్ షాప్ వాడు అందరూ హెరాస్మెంట్ చేస్తారమ్మా. ఊరేసుకునే పరిస్థితి ఏర్పాటు చేశారమ్మా ఇప్పుడు గవర్నమెంట్. ప్రయించి మీ పత్రిక విలేకరుల ద్వారా గవర్నమెంట్కి తెలియపరిచి మాకు తక్షణమే రిలీజ్ చేయవలసిందిగా కూర్చున్నామమ్మా. లేని పక్షంలో కలెక్టర్ హాఫీస్ ముందు, జిల్లా బస్ ముందు ఆత్మహత్య చేసుకోవడం రైతుల ఆత్మహత్య కాదమ్మా, కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకుంటారని మరీ కోరుకుంటున్నామమ్మా. ఈ విశాఖను రాజధానిగా ప్రకటించాలని కోరుతూ ఏపీ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు జేటీ రామారావు ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ఉత్తరాంధ్ర ప్రజలది రియల్ ఎస్టేట్ ఆరాటం కాదని, 60 సంవత్సరాల బతుకు పోరాటమని గుర్తు చేశారు. ఏపీ రాజధాని పేరుతో టీడీపీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే అధికారంలోకి వచ్చిన వైకాపా రాజధాని మార్పు పేరుతో రాజకీయం చేస్తోందని విమర్శించారు. ఉత్తరాంధ్రకు రాజధానిని మార్పు చేస్తే భూసేకరణ కూడా పెద్ద సమస్య కాదని అన్నారు. వెంటనే విశాఖను రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బొప్పది అప్పారావు, నీలకంఠం తదితరులు పాల్గొన్నారు. మేము కోరుకునేది దశాబ్దాల కాలంగా ఉత్తరాంధ్ర ప్రజలది రియల్ ఎస్టేట్ ఆరాటం కాదు, ఇది బతుకుదెరువు పోరాటం. 5 సార్లు మాకు రాజధాని వచ్చే అవకాశం చేజారిపోయింది. గతంలో ఉమ్మడి మద్రాసు కానీ, కర్నూలు కానీ, అలాగే హైదరాబాద్ కానీ, మొన్న అమరావతి కానీ, మళ్ళీ రాజధాని దొనకండకో తిరుపతికో పట్టుకెళ్తామంటే ఎలా? మాకు విశాఖకు రాజధాని కావాలి. మేము నాన్ లోకల్గా ఉంటా ఉన్నాం రాజధానికి, ఉద్యోగ అవకాశాల్లో వెనకబడతా ఉన్నాం, అభివృద్ధిలో వెనకబడతా ఉన్నాం కాబట్టి మాకు విశాఖ రాజధానిగా డిమాండ్ చేస్తున్నాం.
గాజువాక బానర్జీ కాలనీలో వెంచేస్తున్న సత్యమ్మ తల్లి అమ్మవారి ఉత్సవాలు శుక్రవారం నుండి అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఉత్సవ కరపత్రికను గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి విడుదల చేశారు. 30 ఏళ్లుగా అమ్మవారి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతగా కలిగి ఉన్నప్పుడే శాంతియుత సమాజం ఏర్పడుతుందని చెప్పారు. అమ్మవారి కృప ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు సూరిశెట్టి శివ, శరగడం కోటి, వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అనేకమైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టి ఈ పండగ ఆది పరాశక్తి స్వరూపమైనటువంటి అమ్మవారు ఆశీస్సులు కావాలని గాజువాక నియోజకవర్గ ప్రజలు అందరికీ ఆరాధ్య దైవమైనటువంటి మరి శ్రీ అమ్మవారి తారు యొక్క పండగని అందరూ ధ్యానంతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అన్నారు. 51వ వార్డులోని స్థానిక కళ్యాణ మండపంలో నిర్వహించిన అహింసా పిరమిడ్ స్పిరిచువల్ కేర్ సెంటర్ వార్షికోత్సవ వేడుకలను ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యాంత్రిక జీవితంలో మనిషి ఒత్తిడి గురవుతున్నాడని, దీని నుండి బయటపడేందుకు ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత తహసీల్దార్ పార్వతీశం, నిర్వాహకులు మీసాల శివ గణేష్ తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ 52వ వార్డు నడుపూర్లోని సంకటమోచన గణపతి ఆలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఆలయ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో వైకాపా నాయకుడు తిప్పల దేవన్ రెడ్డి ఉత్సవ కరపత్రికను విడుదల చేశారు. గత 6 ఏళ్లు ఆలయ కమిటీ ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తోందని అన్నారు. భక్తులు తరలివచ్చి స్వామి కృపకు పాత్రలు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు మంత్రి నరసింహమూర్తి, మంత్రి శంకర్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులు ఇప్పటికీ పూర్తి స్థాయిలో ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్నారని ధాన్ ఫౌండేషన్ స్పష్టం చేసింది. అనేక మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో పాటుగా జీవితాంతం అలాగే ఉండిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. ధాన్ ఫౌండేషన్ విశాఖ నగరంలో వివిధ పొదుపు సంఘాలతో కలిసి సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా విభిన్న ప్రతిభావంతులకు కుటుంబాలకు చేయూతనిచ్చేందుకు ప్రణాళికలు చేస్తున్నట్టు ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు. అంతేకాకుండా విభిన్న ప్రతిభావంతులకు వారి ప్రతిభ ఆధారంగా ఉపాధి కల్పించేందుకు ఫౌండేషన్ కృషి చేస్తుందన్నారు. పౌర గ్రంథాలయంలో నిర్వహించిన సమావేశంలో విభిన్న ప్రతిభావంతులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. విభిన్న ప్రతిభావంతులు కూడా రావడం జరిగింది. భవిష్యత్తులో వీరి పైన మేము మరింత ఎక్కువగా వర్క్ చేయడానికి ఈ వర్క్ షాప్ మాకు ఉపయోగపడుతుంది. ఏం చేద్దాం అంటే, ఒకటి వీళ్ళు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని రకాల పథకాలు అమలు అయ్యేటట్టు చూడటం, అలాగే పెన్షన్ చేసిన సర్వేలో అయితే కనుక 75% మందికి సదరం సర్టిఫికేట్ ఉంది, మిగిలిన వాళ్ళకి లేదు. కాబట్టి మిగిలిన 25 మంది కూడా వచ్చేటట్టు చూడటం, అలాగే సదరం సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు 85% మందికి పెన్షన్ వస్తుంది, మిగిలిన వాళ్ళకి రావట్లేదు. అలాగే వీళ్ళకి కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయి. మేము ఇప్పటికే దాన్ ఫౌండేషన్గా వీళ్ళకి ఉన్నాము. మేము ఒక మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి వాళ్ళకి ఒక గ్రూపులుగా ఫామ్ చేసి ఎవ్రీ సాటర్డే కానీ ఎవ్రీ సెకండ్ సాటర్డే కానీ వాళ్ళకి ఒక గ్రూప్ మీటింగ్ లా కండక్ట్ చేసి మీకు విశాఖ నగరంలో భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపుతాం, జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హెచ్చరిక. ఎన్ఏడిఓ ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ ఇంట్లో గాంజాయి స్వాధీనం, కేసు నమోదు చేశామన్న ఎయిర్పోర్టు సీఐ మురళి. రైతులు నిరుద్యోగులకు చేయూతనిచ్చే విధంగా బ్యాంకులు ప్రణాళిక ఉండాలి, మేధోమదన సదస్సులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం. విద్యార్థి సమస్యలపై గడమెత్తిన సంఘాలు, చలో కలెక్టరేట్ పేరుతో జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.